భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణాపాక్ష దశమి శుక్రవారం దశమి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం తెల్లవారుజన నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై రెండు అమృత రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు కానీ ఈరోజు శివయోగం తెల్లవారి మూడు యాభై రెండు విష్టి సాయంత్రం నాలుగు పదిహేడు అలాగే భవ తెల్లవారుజ నాలుగు ముప్పై ఒకటి ఈరోజు దశమి రేపే ఏకాద ఉపవాసం చేసేవాళ్ళు రేపే చేయాలి శనివారం ఉపవాసం విశేషమైనటువంటిది రేపు చెప్పబడుతుంది దశమి శుక్రవారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం అయితే దినారంభ చక్రాన్ని మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అలాగే సింహ కన్య తొల వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా సర్వకార్యాలు ఎందుకు కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతూ విష్ణు శాస్త్రనామంలో ఈరోజు వాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమ మాధవ నమః మా అనగా విద్య లేక జ్ఞానము అని అర్థము భావార్థం దీనికి అధిపతి కనుక ధ్రువుడు కావున మాధవుడు అని చెప్పారు కాబట్టి చాలా విశేషంగా చెప్పారు మధు ఓ మధువే నమహ మాధవ తర్వాత మధు అన్నారు మధువనము అనగా తేనె మధువు వలె భక్తులకు అత్యంత ప్రియమైనటువంటి వాడు గనక భగవానుడికి మాధవే నమ అన్నారు మధు శబ్దమునకు అమృతము అని అర్థం కూడా ఉంది సారాంశం ఏమనగా తన భక్తుల యొక్క భౌతికమైనటువంటి సుఖభోగాలు మాత్రమే కాక శాశ్వతముకు అమృతత్వాన్ని కూడా అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు కనుక మధు అనబడ్డాడు మధుశబ్దానికి వసంత ఋతువుగా కూడా చెప్పబడింది ఋతూనాం కుసుమాకరం ఋతువుల్లో నేను వసంతాన్ని అనే గీతలో కూడా మనకు చెప్పినట్లుగా స్వామికి విశేషార్థంగా మాధవ మధు మాధవే నమ అనే నామాల విశేషార్థాలు మన వాళ్ళు తెలియజేశారు ఈరోజు సస్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రేక్షకులకి భక్తివర్ణ ప్రేక్షకులకు శుభాకాంక్షలు శుభ ఆశిస్సులు